చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సినేషన్ ను ప్రారంభించారు. చేగుంట ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, చేగుంట సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, వైద్యాధికారి వినయ్ కుమార్లో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటి ప్రాధాన్యతలో భాగంగా కరోనా సమయంలో ముందుండి పోరాడిన వైద్య సిబ్బందికి టీకా వేయనున్నామన్నారు. మొదటి విడతలో మొత్తం 146 మంది కరోనా టీకా వేస్తున్నామని, చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొదటి వ్యాక్సిన్ డాక్టర్ వినయ్ కుమార్ కు వేశామన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత గంట సేపు అబ్జర్వేషన్ లో ఉంచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఎంపీటీసీ వెంకటలక్ష్మి, సొసైటీ డైరెక్టర్ రఘురాములు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఇవాళ మా వద్ద కోవిడ్ వ్యాక్సిన్ రావడం జరిగింది. ఇప్పుడు మేము మా హెల్త్ స్టాఫ్, హెల్త్ కేర్ వర్కర్స్ కి, అలాగే అంగన్వాడీస్ కి, ఆశా స్కి అందరికి ఇంజక్షన్స్ చేస్తున్నాం. ఇవాళ రేపు రెండు రోజులు కలిపి 140 మెంబర్స్ కి వ్యాక్సినేషన్ చేయాలని నిర్ణయించుకున్నాము. సాధారణంగా ఇది రెండు డోసులు ఇస్తారండి. ఫస్ట్ డోసు 0.5 మీద మనం మొదటి డోసు తీసుకోవాలి. దీంతో మనకు ఒక 50% ఏంటి మన యాంటీబాడీస్ తర్వాత, దాని తర్వాత 28 డే మళ్ళీ ఒక డోస్ తీసుకున్నట్లయితే పూర్తిగా మనకు యాంటీబాడీస్ తయారయ్యి మనకు కోవిడ్ నుంచి కాస్త ఏంటి ఏమంటారు వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే మనకు కోవిడ్ రాకుండా అవకాశం ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవాళ వ్యాక్సిన్ రావడం జరిగింది. ఈ వ్యాక్సిన్ 140 వచ్చినవి. వీళ్ళు మెయిన్ మన డాక్టరు మరియు ఇక్కడ సిబ్బంది వాళ్ళందరూ వేసుకున్నారు. ఇది మళ్ళీ 28 డేస్ తర్వాత కూడా మళ్ళీ సెకండ్ డోస్ ఉంటుందని చెప్పారు. వీళ్ళ తర్వాత కూడా మన సిబ్బంది, మన కార్మిక సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్మిక సిబ్బంది, తర్వాత పోలీసు వాళ్ళకు, తర్వాత నెక్స్ట్ 60 సంవత్సరాలు దాటిన పైవారికి కూడా ఇస్తామని చెప్పారు. ఈ విధంగా ఇది కేంద్ర ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుంది.